అప్పటికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయ్యింది. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనకు పవిత్ర జలాలు పార్లమెంటు ఆవరణలోని మట్టి తీసుకొచ్చి అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఆ రాజధానిని మార్చడం తగదని 300 రోజులుగా రైతులు పిల్లాపాపలతో ఉద్యమం చేయాల్సి రావడం బాధాకరం అని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. భూములిచ్చిన రైతులు ఒకటి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన, రెండు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టు, దాన్ని బలపరచడం అసెంబ్లీలో నిండు శాసనసభలో, మూడు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ నీరు మట్టి తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ లాంటి రాజధాని కావాలని ఒక ప్రధానమంత్రి గారు దాన్ని బలపరచడం, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక దేశంలో ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా 300 రోజులు ఆడ మగ పిల్ల పీచు నిరాహార దీక్షలు తీసుకునే పరిస్థితికి రావడం అన్ఫార్చునేట్. ఇంకా వ్యవస్థల మీద నమ్మకం పోద్ది. ఒక ప్రధానమంత్రి వ్యవస్థ, ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ, ఒక ప్రతిపక్ష నాయకుడు వ్యవస్థ, ఇంకెవరిని నమ్మాలో చెప్పండి, ఇంకెవరిని నమ్మమంటారో చెప్పండి. ఆడ పెట్టుబడులు పెట్టినోళ్లు, సంస్థలు, కంపెనీలు, ఆల్మోస్ట్ 30 దేశ రాష్ట్ర దేశం రాష్ట్రం సంబంధించిన అనేక సంస్థలు, ఆర్బీఐ లాంటి, ఎస్బీఐ లాంటి, యూనివర్సిటీలు కొన్ని, అవన్నీ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమైపోవాలా? ఒక్కసారి మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డిని ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.